శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేసేందుకు ప్రయత్నించిన నిమ్మల కృష్ణప్పను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు నిమ్మల కృష్ణప్ప ఇంటి వద్దకు చేరుకుని గృహ నిర్బంధానికి సంబంధించిన నోటీసులు ఇచ్చేందుకు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే పెద్ద ఎత్తున నిమ్మల కృష్ణప్ప ఇంటి వద్దకు చేరుకున్న పార్టీ శ్రేణులతో కలిసి పట్టణంలోని ప్రధాన రహదారులు గుండా గాంధీ విగ్రహం వద్దకు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ర్యాలీగా బయలుదేరిన సమయంలో పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద అడ్డగించి నిమ్మల కృష్ణప్పను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టారు. అనంతరం ఆయన నోటీసులు జారీ చేసిన అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఆయన నివాసంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన కూడా సభలకి సమావేశాలకి పలానా తేదీ పలానా టైం పలానా ఊరు అనే ప్లేస్ ముందే రాసి ఇచ్చిన తర్వాతనే సభలు సమావేశాలు అనేటివి కూడా జరుగుతాయి. మరి ఈ విధంగా ఒక పక్కన నేషనల్ సెక్యూరిటీ వాళ్ళేమో హైగా సెక్యూరిటీ ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఎక్కువ సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి పక్కన వాళ్ళు మొరపెట్టుకుంటా ఉంటే ఆయనకి థ్రెట్ ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటే కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాంకి ఎదురుగా వందల సంఖ్యలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు జెండాలు పట్టుకొని ఎదురుగా వస్తూ ఉంటే ఈ పోలీసులు ఏం చేస్తూ ఉంటారు, ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో, శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది? మరి ప్రభుత్వం మీద ప్రభుత్వానికి శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో ప్రతిసారి ఇది ఒక్కసారే కాదు, గతంలో కుప్పంలోనూ ఇదే విధంగా జరిగింది, ఈరోజు ఇక్కడ ఇదే విధంగా జరుగుతుంది. చాలా ప్రాంతాల్లో మేము పర్మిషన్లు తీసుకొని మీటింగులు పెట్టుకున్నా, సభలు సమావేశాలు పెట్టుకున్నా, లేదా ఇతరత్ర ఏం ప్రోగ్రాములు చేసినా పర్మిషన్లు తీసుకున్న తర్వాత కూడా ఈ విధంగా జరుగుతాయంటే ఇది ప్రభుత్వ వైఫల్యమా కాదా? ఈ ప్రభుత్వం మీద కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉందా లేదా? మరి పోలీసుల వైఫల్యమా కాదా? ఎందుకు పోలీసులు ఈ విధంగా శాంతి భద్రతలు కాపాడే దాంట్లో వైఫల్యం చెందుతుందో చెప్పాల్సినటువంటి బాధ్యత లేదా? ఏకపక్షంగా ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు? దీన్ని బట్టి చూస్తుంటే ఏం అర్థమవుతుంది అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడదామనే ఆలోచన ఏ ఒక్కరికి లేదా? జగన్మోహన్ రెడ్డి చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని శాంతి భద్రతలకు విఘాతం కల్పించి రౌడీ రాజ్యాన్ని చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి? ఎన్ని రోజులు నడుస్తుందా జగన్మోహన్ రెడ్డిని? ఎన్ని రోజులు నడపాలనుకుంటాడో ఈ విధమైనటువంటి రాజకీయం? రాజారెడ్డి రాసిన రాజ్యాంగాన్ని నడపాలనేటువంటి ఆలోచనలో ఉండవా? అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని నడపాలనేటువంటి ఆలోచనలో? ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి, రేపో మాపో ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది, అయినా నీ ఇంకా పూరు దగ్గలేదు ఎందుక జగన్మోహన్ రెడ్డి? రోజులు దగ్గర పడినాయి, జాగ్రత్తగా వ్యవహరించు. మరి నిన్న రోజును చూస్తూ ఉంటే ఈరోజు లేస్తానే పొద్దున్నే మా ఇంటి ముందు పోలీసులు ప్రివెంటివ్ అరెస్ట్ అంట. మరి ఇదే ప్రివెంటివ్ అరెస్టు మీరు పర్మిషన్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి టూర్ ప్రోగ్రాం ఫిక్స్ అయిన తర్వాత ఆయన వస్తూ ఉంటే వందల సంఖ్యలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు జెండాలు పట్టుకొని మాకు ఎదురుగా వస్తూ ఉంటే మీరు ఇదే ప్రివెంటివ్ కేర్ ఎందుకు తీసుకోలేదు? తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించేటువంటి దానికే మీరు ఈ రకంగా ఇంటి ముందరకు వచ్చి కాపురాలు కాస్తాండారే? పర్మిషన్ తీసుకోండి, చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాంకి మీరు ఎందుకు ఆ విధమైనటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కట్టుదిట్టం చేయలేకపోతా ఉన్నారు? ఇది మీ వైఫల్యం కాదా? దీనికి జవాబు చెప్పాల్సినటువంటి రోజు రాదా? ఇక ఎన్ని రోజుల్లో మేము ఉపేక్షించే పరిస్థితి లేదు. దయచేసి ప్రజల్లో ఉవ్వెత్తున ఈ ఉద్యమాలు రాకమునిపే, ఉవ్వెత్తున ప్రజా వ్యతిరేకం రాకమునిపే జాగ్రత్తగా ఉండండి, మేల్కోండి, శాంతి భద్రతలు కాపాడండి, పర్మిషన్ ఇచ్చిండే ప్రతిపక్ష నాయకులకి మళ్ళీ రక్షణ కల్పించండి.